మన దేశంలో మసీదు గురించినో చర్చి గురించినో మాట్లాడే ధైర్యం ఎవరు చేయరు, అసలు చెయ్యక్కర్లేదు. ఎందుకంటే ఎవరి ప్రార్థనా విధానం వాళ్ళది. కాకపోతే మసీదు కడితే ఉపాధి వస్తుందా, ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే చర్చి కడితే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని ఎవడు మాట్లాడు. అది ఈ దేశ ప్రజలకు ఉన్న సంస్కారం, అన్ని మతాలకు ఉన్న సంస్కారం. కానీ హిందువుల్లోనే సంస్కారహీనులు ఉంటారు, లేదా నాస్తికులో హేతువాదులో అంటే దాన్ని పట్టుకుని ఏలాడేటటువంటి నీచులు ఉంటారు. వాళ్ళందరూ అయోధ్యలో రాముడి గుడి కడితే ఏమొచ్చేస్తుంది, బియ్యం వస్తాయా, పప్పులు వస్తాయి అండి. దేశంలో 85 కోట్ల మందికి ఫ్రీగా 5 కిలోల బియ్యం నెల నెల ఇస్తున్నారా నాయన, అయినా కూడా మనకి బుద్ధి బుర్ర ఉండదు. అలాగే రైతులకు 6,000 ఇస్తామా, హాస్పిటల్ ఊరు వాడ ప్రతి చోట్ల డెవలప్ చేయడమా, స్కూళ్ళు డెవలప్ చేయడమా, రోడ్లు డెవలప్ చేయడమా, అలాగే ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగినాయి, ఉద్యోగ అవకాశాలు. అరే ఆదివారం పూట ఒక్కసారి పేపర్ చదివిస్తామన్నారు ఆయన. ఆదివారం పూట పేపర్ చదివితే క్లాసిఫైడ్ యాడ్స్ కుప్పలు తెప్పలు, ఉద్యోగాలకు మనుషులు కావాలని మొత్తుకుంటున్నారు. అయినా కూడా ఇక్కడ లేఖ చేస్తుంటే ఆయన సరే ఏదో మనం కోరుకున్నదే రావాలంటే కాదు, నాకు కూడా ప్రధానమంత్రి అయిపోవాలంటే ఇచ్చేస్తారా, ఎవరు కదా. ముందు ఒక దాంట్లో దూరి తర్వాత కదా ఎదగడం. అది ఇష్టం లేనటువంటి మూర్ఖులు రకరకాల వాదనలు తెస్తుంటారు. తాజాగా ఇలాంటి వాళ్ళకి అయోధ్య రామాలయం గురించి మాట్లాడే వాళ్ళకి భక్తులు ఇచ్చే సమాధానం, గుడి కట్టినందుకు 20,000 ఉద్యోగాలు వచ్చినాయి, గుడి కట్టేందుకు 20,000 అన్నదానాలు జరుగుతున్నాయి, గుడి కట్టేందుకు ఓ నగరమే సిటీలాగా మారింది, గుడి కట్టేందుకు టూరిస్టులు పెరుగుతున్నారు, గుడి కట్టేందుకు అక్కడ లగ్జరీ హోటల్స్ వెళ్తున్నాయి, గుడి కట్టేందుకు 100 ట్రైన్లు ప్లేన్లు వెళ్తున్నాయి. దీనివల్ల ఇన్కమ్ వస్తుంది. ఇది ప్రభుత్వ సొమ్ము కూడా కాదు, హిందువుల సొమ్ముతో కట్టుకున్న గుడి. మరి మిగతా ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెడుతుంది, వాటి వల్ల ఎక్కడ ఆదాయం ఉంది? ఒక్క గుడి ఎంత సృష్టించిందో ఇది శాంపుల్ మాత్రమే. గుడి ఇంకా ఓపెన్ కాకపోయినటువంటి సందర్భంలోనే దీపాలు తయారు చేసే వాళ్ళకి, జెండాలు తయారు చేసే వాళ్ళకి 20,000 మందికి ఉపాధి దొరికింది. ఒక్కో షాప్ వాళ్ళు 15, 20, 30, 40, 100 రూపాయలకి 150 వరకు జెండాలు సేల్స్ చేశారు, 150 రూపాయలకు కూడా. ఇలా 80 కోట్ల మంది దాదాపుగా కొన్నారన్నటువంటి విషయం మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నారు.